కౌసల్యా సుప్రజరామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర్షాదూలం కర్తవ్యం దైమానికం ఉత్తిష్ట ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకర త్రైలోక్యం మంగళం కురు అని చెప్పేసి మనం విన్నాం. ఇది చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఉదాహరణ చూసినట్లయితే ఏమంటున్నారు విశ్వామిత్రుల వారు, కౌసల్య సుప్రజ రామ, కౌసల్యకు పుట్టినటువంటి ఓ మంచి పిల్లవాడ రామా అని పిలుస్తున్నారు. ఎప్పుడు? పూర్వ సంధ్యా ప్రవర్తతే, సూర్యుడు ఉదయించే వేళ అవుతుంది. అంటే సూర్యుడు ఉదయించక ముందే విశ్వామిత్రుల వారు నిద్రలేచి నిద్రపోతున్నారు. బాలుడైన రాముడు నిద్రలేపుతున్నారు. ఉత్తిష్ట నిదురలే నరషార్ధుల, నరులలో పులి వంటి వాడ అని అంటున్నారు. కర్తవ్యం దైవమాహినికం, నీ కర్తవ్యం, మన కర్తవ్యం ఏంటి? దైవమాహినికం, దైవాన్ని మహిమపరచడం, దేవుణ్ణి ఆరాధించడము. అంటే పొద్దున్నే లేచి సృష్టికర్తన దేవుణ్ణి మహిమపరచాలి, ఆరాధించాలి, ఇది మన కర్తవ్యం అని విశ్వామిత్రుల వారు రాములవారు నిద్రలేపారు. రాములవారు నిద్రలేచారు, రాములు వారు విశ్వామిత్రుల వారు ఇద్దరు కలిసి దేవుణ్ణి మహిమపరిచారు, ఆరాధించారు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రతిరోజు పొద్దున్నే మనం లేచిన తర్వాత మొదటి మనం చేయవలసింది మనల్ని పుట్టించిన సృష్టికర్తన దేవుణ్ణి ఆరాధించాలి. ఒక సందేశం అంటే రోజు యొక్క బిగినింగ్ ఎలా ఉండాలి? పాజిటివ్గా ఉండాలి. ఇప్పుడు యుద్ధరంగంలో ఉన్నప్పుడు కూడా, అంటే యుద్ధరంగం అంటే ప్రశాంతమైన వాతావరణం కాదు కదా. యుద్ధరంగంలో ఉన్నప్పుడు కూడా రాములు వారు వెనక నుంచి బాణం తీసి బాణం ఎక్కిపెట్టి వేసే ముందు ఇలా పెట్టుకుని స్మరించి మాత్రమే వేశారు. అంటే కాన్సన్ట్రేషన్ కోసము, తనను పుట్టించిన సృష్టికర్తన దేవుని యొక్క సహాయం కోరడము, ఆరాధించడం అనేది ఇది. అంటే మనకి డిసిప్లిన్ కనిపిస్తుంది ఇక్కడ, అవునా? అంటే ఈ విధంగా మనం చూసుకుంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మనం ఎంత నేర్చుకుంటామో నేర్చుకుని ముందుకెళ్ళాలి ఆచరించుకుంటూ. ఓకే. అంటే ఈ విధంగా రామాయణం చూస్తుంటే అనేక పాయింట్స్ మనకు కనిపిస్తుండే. రాములు వారు ఏంటంటే, ఒక దశరథుడికి కుమారుడిగా, ఒక సీతకి భర్తగా, లవకుశులకు తండ్రిగా, కౌసల్యాదేవికి కుమారుడిగా, రాజ్యానికి రాజుగా చూసుకున్నట్లయితే దీన్ని కోణంలో కూడా మనకు కనిపిస్తున్నారు అక్కడ. అంటే ఎలా ఉండాలి, ఎలా ఉన్నారు అన్న విషయము. ఈ విధంగా మనం ఒక రోల్ మోడల్గా మనల్ని ఏం తీసుకోవాలి మెసేజ్ అని తీసుకుని మనం ముందుకెళ్ళాలి. ముస్లింగా మీరు ఇవన్నీ నేర్చుకునేటప్పుడు ఏది నిజమని అనిపించింది? ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ భగవద్గీత చదివి ఉన్నారు, ఖురాన్ చదివి ఉన్నారు, బైబిల్ చదివి ఉన్నారు, మీకు ఏది నిజం అనిపించింది? సార్, అన్నిట్లో నిజం ఉంది అనిపించింది. ఏది నిజం అనిపించింది కాదు, అన్నిట్లో నిజం దాగి ఉంది. నిజం ఏంటి? సృష్టికర్త ఒక్కడే, సృష్టికర్తను ఆరాధించాలి, దేవుడికి భయపడి జీవితం గడపాలి. దేవుడు అంటే ఏంటి సార్? దేవుడు మనల్ని పుట్టించి వదిలేదు, దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఇక్కడ మేము మన ఇద్దరమే లేవు, ఇక్కడ దేవుడు కూడా ఉన్నాడు. అంటే దేవుడు వినే శక్తి ఉంది, దేవుడు చూసే శక్తి కూడా ఇక్కడ ఉంది. కాబట్టి దేవుడికి ఆ కాన్షియస్నెస్తో జీవితం గడపాలి అన్న విషయాన్ని గ్రంథాల్లో ఉంది. అంటే మన ఇష్టం వచ్చినట్టుగా జీవితం గడిపే స్వేచ్ఛ మనకి లేదు. మనం ఎలా జీవితం గడపాలి? ధర్మశాస్త్రం ప్రకారంగానే జీవితం గడపాలి. అంటే ఏ గ్రంథంలో చెప్పినా కానీ మంచి చెప్పడం జరిగింది, ఆ మంచి గ్రహించి జీవితం గడపాలి. ఏది ఏది కరెక్ట్ అనిపిస్తుంది అంటే అన్నింటిలో మంచి కరెక్ట్ ఉంది అని చెప్తాను నేను. ఇప్పుడు అన్ని గ్రంథాలు ఏం చెప్పి మనం ఏం చేస్తున్నాం అనేది వదిలేయండి. ఇప్పుడు ఖురాన్ ఏం చెప్తుంది, నీకు కష్టాలు వచ్చినప్పుడు సహనంగా ఉండు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు దేవుడికి కృతజ్ఞత చెప్పు. అంటే నువ్వు లాభాల్లో ఉన్నప్పుడు కృతజ్ఞత చెప్పుకుంటూ, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు సహనంగా జీవితం గడుపు అని చెప్పింది. ఇదే ధర్మం అని చెప్పడం జరిగింది, అవునా లేదా? కాబట్టి ఇక్కడ మనం చేసేది ఏంటంటే, ఎప్పుడైతే దేవుడికి కృతజ్ఞత చెప్తూ ఉంటామో నాకు లాభం జరిగింది, అహంకారం రాదు. ఎందుకు? ఇది నాకు మంచి జరిగింది దేవుడి వైపు నుంచి అని చెప్పేసి. నేను కష్టాలు ఉన్నప్పుడు డిప్రెషన్లోకి పోను, ఎందుకు? సహనం వహిస్తూ ఉంటాను, దేవుడితో సాయం కొడుతూ ఉంటాను. కాబట్టి మనిషి అహంకారం పోకుండా, మనిషి డిప్రెషన్లోకి వెళ్లకుండా బ్యాలెన్స్ చేయాలంటేనే దేవుణ్ణి విశ్వసించి ఉండాలి. కాబట్టి ఈ దేవుడు అనే కాన్సెప్ట్ గ్రంథాలు చదవకపోవడం వల్ల మనం దూరం అయిపోయాం. ఈరోజు హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవుల మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయా లేవా? ఎందుకు ఉన్నాయి తెలుసా? గ్రంథాలు చదవకపోవడం వల్ల. గ్రంథాలు చదివితే డిఫరెన్సెస్ ఉండవు, మీరు మీరేమైనా ఫీలింగ్స్ ఉండవు. గ్రంథాలు చెప్తున్న సందేశం ఏంటంటే, అందరం అన్నదమ్ములమే, అందరూ బ్రదర్సే, సర్వజనం సుఖినభావంతో నిన్ను వల్ల నీ పొరుగుడిని ప్రేమించుము, నీ పొరుగుడు ఆకలిగా ఉండి నువ్వు కడుపులో డబ్బు చేస్తే నువ్వు సరైన విశ్వాసీ కాదు, నువ్వు సరైన ముస్లిం కాదు, ఈ విధంగా చెప్పడం జరిగింది. అంటే పొరుగుడు హిందూ కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ పొరుగుడిని ప్రేమించు, నిన్ను ప్రేమించుకునే విధంగా. సర్వజనుడు సుఖంగా ఉండాలి, హిందువులే సుఖంగా ఉండాలని లేదు. అంటే గ్రంథాలు చదివిన వ్యక్తికి ఈ భేదాభిప్రాయాలు ఉండవు. చదవని వాళ్ళే భేదాభిప్రాయాలు చూస్తుంటారు, నువ్వు వేరు, నేను వేరు, ఈ మతం, ఆ కులం అని ఈ డిఫరెన్సెస్ చూస్తుంటారు. ఎందుకంటే మెచ్యూరిటీ ఆఫ్ లెవెల్ అనమాట. కాబట్టి గ్రంథాలు చదవడం వల్ల మనకు మెచ్యూరిటీ అనేది వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ముస్లింలను అణిచివేసే ప్రయత్నం చేస్తుంది అని అంటే మీరేమంటారు? అంటే ఒక విషయం ఏంటంటే, గత కొన్ని సంవత్సరాల నుంచి అయితే భారతదేశంలో రిలీజియన్ ఫీలింగ్స్ అయితే చాలా బలంగా వచ్చేసాయి, చాలా బలంగా వచ్చేసాయి. ఇది ఎందుకు వచ్చిందంటే, రాజకీయ లాభం కోసం చేస్తున్నటువంటిది. కేవలం బీజేపీ అని కాదు, ఇటు ఎంఐఎం కావచ్చు, అటు బీజేపీ కావచ్చు,
ఎంఐఎమైనా బీజేపీ అయినా కానీ ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. మరి మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలంటే ఒక మతానికి ప్రోలో ఉండాలి, ఒక మతానికి యాంటీగా ఉండాలి. అలాగే ఒక పార్టీ ఒకలాగా ఇంకో పార్టీ ఒకలాగా చేస్తుంది, దానివల్ల వాళ్ళకి రాజకీయ లాభం జరుగుతుంది కానీ ప్రజలు మాత్రం నష్టపోతున్నాము. నిజంగా చెప్పాలంటే ఊళ్ళల్లో బాబాయి మామయ్య అని చెప్పుకుని అన్నదమ్ముళ్ళగా తిరిగేటటువంటి హిందూ ముస్లిం క్రైస్తవులు ఈరోజు నువ్వు ముస్లిమీ నువ్వు హిందూ అని తేడాలు ఊళ్ళల్లో కూడా వచ్చేసాయంటే ఎంత బలంగా మీడియా పనిచేసింది, ఎంత బలంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. యాంటీ అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిష్ వాడు చేశాడు, ఇది మనకు తెలుసు. కానీ ఇప్పుడు జరుగుతున్న డివైడ్ అండ్ రూల్ పాలసీతో పోల్చుకుంటే వాళ్ళు చాలా బెటర్ అని చెప్పాలి బ్రిటిష్ వాళ్ళు. అంత ఘోరంగా ఇప్పుడు డివైడ్ చేస్తున్నారు ఈ ఇప్పుడు అంతెందుకు మీరు ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళని పొగుడుతున్నారు. బ్రిటిష్ వారు మనకన్నా చాలా బెస్ట్ అని చెప్తున్నాను, నేను చెప్తాను ఓపెన్ పొగబడ్డానికి ఒక రకంగా ఏంటి చెప్తాను. ఇప్పుడు మనం చేసే రాజకీయాలే కానీ ఆ రాజకీయం కొంచెం బెటర్ అని చెప్తాను. ఈరోజు మన రాష్ట్ర రాజకీయాల్లో చూస్తున్నా కానీ కులం పేరు మీద రాజకీయాలు జరగట్లేదా? రాజకీయం దేని మీద ఉండాలి? ఎడ్యుకేషన్ మీద ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి, జాబ్స్ మీద ఉండాలి, ఫ్యూచర్ మీద ఉండాలి, కెరీర్ మీద ఉండాలి, హెల్త్ మీద ఉండాలి, హెల్త్ మీద ఉండాలి. దీని మీద ఉండాల్సింది కులం మీద రాజకీయాలు ఏంటి, మతాల మీద రాజకీయాలు ఏంటి? తప్పు కదా. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక మోటివేషనల్ స్పీకర్గా అంటే ఒక అసహనం కోల్పోయి లేకపోతే ఒక రకమైన మత విద్వేషాలు పెట్టేటటువంటి రాజకీయ చర్చలు కావచ్చు, ఇంకో రకమైన చర్చలు కావచ్చు, ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంటుంది? చాలా పని చేయాలి అనిపిస్తుంటుంది. ప్రజల్లో ఇంకా ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రజలందరూ అన్నదమ్ములము, కలిసి ఉంటేనే కలదు సుఖదం అనే విషయం చెప్పాలి. భారతదేశం యొక్క బ్యూటీ ఏంటిది, భారతదేశం యొక్క బ్యూటీనెస్ ఏంటిది, అందం ఏంటిది అంటే భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం యొక్క అందము. అందాన్ని చెడగొట్టొద్దని ప్రతి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పాలనిపిస్తుంటుంది.